సీఎం కేసీఆర్ ఇలాకలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దందా నడుస్తోంది. కేసీఆర్ దత్తత గ్రామం నర్సన్నపేటలో టీఆర్ఎస్ లీడర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వకుండా పేదల బతుకులతో ఆడుకుంటున్నారు. తమ వెంచర్లో ఇళ్ల స్థలం కొన్న వారికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు స్థానిక జెడ్పీటీసీ సర్పంచ్లు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నర్సన్నపేట గ్రామం సీఎం కేసీఆర్ ఈ ఊరిని దత్తత తీసుకున్నారు. సాక్షాత్తు సీఎం సారే ఊరిని దత్తత తీసుకోవడంతో ఇక మన ఊరి రూపురేఖలు మారుతాయనుకున్నారు గ్రామస్తులు. మా బతుకులో వెలుగులు నిండుతాయనుకున్నారు. లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటే తెగ మురిసిపోయారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో స్థానిక గులాబీ లీడర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. జెడ్పీటీసీ సర్పంచ్ కలిసి గ్రామస్తుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తొలుత గ్రామంలో 191 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయ్యాయి. అందులో అర్హులకు కాకుండా జెడ్పీటీసీ సర్పంచులకి కావలసిన వారికే ఇల్లు కేటాయించారని గ్రామస్తులు ఆరోపించారు. తర్వాత శాంక్షన్ అయిన 25 ఇళ్ల కేటాయింపులలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. గ్రామ కమిటీ నిర్ణయాన్ని కాదని సొంత వారికి వలస వచ్చిన వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని రెండు పడకలు గదిలిస్తున్నారు. సర్పంచ్ ప్లస్ సివిడీసీ కమిటీ చైర్మన్ ఎవరైతే రామచంద్రం అనే ఉన్నారో వాళ్ళు కుమ్మక్క అయిపోయి ఓన్లీ వాళ్ళకు వలస వచ్చిన వాళ్ళకి ఊరికి వాని వాళ్ళకి ప్లస్ వాళ్ళకు ఎవరైతే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పి బంధువులకు అని చెప్పేసి వాళ్ళకు మాత్రమే ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో డబ్బులు 50,000 కానీ 100,000 కానీ తీసుకోవడం లాంటివి జరుగుతుంది ఇక్కడ. ఈ విషయంపైన మేము ఎన్నోసార్లు ఆరాధిస్తాము. నేనైతే ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, ప్లస్ డిపిఓ గారికి అందరు కూడా మాట్లాడడం జరిగింది. ఎన్నిసార్లు జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఒకటే ఫస్ట్ ఏమో మేము ఆపుతామని చెప్పేసి అని ఆపించారు. వన్ డే తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే నేను ఆర్ఐ గారికి ఫోన్ చేసి ఫొటోస్ కూడా పంపించడం జరిగింది. పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది మాకు సంబంధం లేనటువంటి విషయం, మీ ఊర్లో ఏదైతే గ్రామ కమిటీ ఉందో ఆ కమిటీను ప్లస్ మీ సర్పంచ్ తోనే సంబంధం ఉంది అని వాళ్ళు మాట్లాడారు. 200 గజాలుంటే సొంత జాగాలోనూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. 200 గజాల కంటే ఎక్కువ ఉంటే వారి వద్ద నుంచి భూమి తీసుకుని లేని వారికి కేటాయించి అందులో ఇల్లు కట్టిస్తామన్నారు. భూమి తీసుకున్నందుకు యజమానులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇల్లు పూర్తి కాలేదు, డబ్బులు రాలేదు. పేదల స్థలాల్లో కట్టిన ఇల్లు ఇప్పటికీ స్లాబ్ల వద్దే ఆగిపోయాయి. పూరి గుడిసెలో ఉండి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. మాకు ఇల్లు లేదు సార్, ఇప్పుడు 7 కోళ్ళ కూలిపోయినా కొద్దిగా మూలకుంటున్నా. నిన్న కూడా ఆ గొగ్గాయన కట్టిండు, 5,000 గుత్తకిస్తే మళ్ళీ ఇల్లు కట్టిండు. ఇక మరి అందరికున్నట్టు నాకుండా అన్న వద్దా. ఆ ఇల్లు కమిటీ వాళ్ళకి ఇయ్యి, నీకు ఎన్నో తానో చూపెడతా. కట్టిస్తానే ఎన్నో తాను కట్టిస్తాడట, అదట కమిటీ వాళ్ళకి ఇయ్యన్నట. నాకు గుడిచిన్నది, నాకు వాన వస్తే ఒరిజొస్తుంది, వానకు నాంతున్నా ఎండకి ఎండుతున్నా, కట్టుకుంటా అంటే కట్టుకుంటున్నా, బాత్రూమ్కి పోదామనంటే చాలా ఇబ్బంది ఉన్నది. నాకు 265 గజాలు ఉన్నది. కతిమే జాగా మీరు తీసుకున్నా సరే కానీ, నాకు ఒక రూమ్ ఇచ్చినా సరే అని నేను ఇంత కానీ బతిలాడినా కానీ వాళ్ళు ఇస్తలేరు, కట్టుకొని ఇస్తలేరు. పేదల స్థలాల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏళ్ళు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. అదే జెడ్పీటీసీకి చెందిన స్థలంలో కట్టిన ఇల్లు మాత్రం కంప్లీట్ అయి అర్హులకిస్తున్నారు. ఇదేమని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే తమ చేతిలో ఏం లేదని వెళ్లి జెడ్పీటీసీని అడగండి అని సమాధానమిస్తున్నారు. కాంట్రాక్టర్ని అడిగితే జెడ్పీటీసీ చెబితే చేస్తానంటున్నాడని గ్రామస్తులు అంటున్నారు. పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో జెడ్పీటీసీ సర్పంచ్ రియల్ ధందాకు తెరతీశారు. తమ వెంచర్లో భూమి కొన్నోళ్లకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసిస్తున్నారు. కొనని పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జెడ్పీటీసీకి 3 జాగా ఉంది. అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించేందుకు పేదలకు గజానికి 800 చొప్పున స్థలం అమ్మేందుకు ముందుకొప్పుకున్నారు. ఇప్పుడు గజానికి 4,000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్ రేటు కంటే ఎక్కువగా అమ్ముతున్నారు. జెడ్పీటీసీకి చెందిన ఈ వెంచర్లో జాగా కొంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తవుతుంది, లేకపోతే ఏళ్లకు ఏళ్లు ఎదురు చూడాల్సిందే. కేసీఆర్ ఫామ్ హౌస్ కు కూతవేటు దూరంలోనే ఈ రియల్ వ్యాపారం నడుస్తోంది. టీఆర్ఎస్ నేతల ఆగడాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.